ये डबल कॉन्वेक्स लेंस हैज टू सरफेसेस ऑफ इक्वल रेडियाई एंड रिफ्रैक्टिव इंडेक्स 1.5. फाइंड द फोकल लेंथ. मन की इच्छी लेंस वच्चेसी डबल कॉन्वेक्स लेंस. डबल कॉन्वेक्स एट द सेम टाइम दिस इज इक्वी कॉन्वेक्स लेंस. इंदुकु टू सर्फेसेस की कोड़ा रेडियाई वच्चेसी सेम अने कंडीशन इच्चारु. अंटे आर वन इज ईक्वल टू आर टू इज ईक्वल टू आर. नेक्स्ट वी नो रिफ्रैक्टिव इंडेक्स ऑफ द लेंस आल्सो. रिफ्रैक्टिव इंडेक्स ऑफ द लेंस इज ईक्वल टू 1.5. अंड ई लेंस नी एक्कड़ प्लेस चेसाम एयर अनुकोंडी एयर लो प्लेस चेसाम. रिफ्रैक्टिव इंडेक्स ऑफ द एयर एंता 1. सो ई प्रॉब्लम नी सॉल्व चेयडानिकी ए फार्मूला तीसुकोवाली. लेंस फार्मूला ना लेंस मेकर्स फार्मूला ना. लेंस फार्मूला मनकि इक्कड यूज अवदंडी. कंपलसरीगा मनं लेंस मेकर्स फार्मूला तीसुकोवाली. 1/f इज ईक्वल टू म्यू माइनस 1 इंटू 1/r1 माइनस 1/r2. ఇక్కడ కూడా మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఆఫ్ ద లెన్స్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం అన్నమాట ఇది ఫార్ములా. సో ఇక్కడ లెన్స్ వచ్చేసి వీ నో రెండు వాల్యూస్ మనకి తెలుసు. బట్ ఇది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ అనేవి క్లియర్ గా తెలియాలి. కాన్వెక్స్ లెన్స్ కి మీకు ఏం తెలుసు, ఆర్ ఈస్ పాజిటివ్. సో ఆర్ ఈస్ పాజిటివ్ అని పెట్టేస్తే చూడండి ఇక్కడ మైనస్ సైన్ ఉంది ఫార్ములాలో. 1/r మైనస్ ఆఫ్ ప్లస్ 1/r ఏమవుతుంది, 1/r మైనస్ 1/r అవుతుంది. ఈ టర్మ్ అంతా కూడా జీరో అయిపోతుంది. సో దట్ ఈస్ రాంగ్. మరి సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకోవాలి, మనం ప్రీవియస్ వీడియోస్ లో నేర్చుకున్న సైన్ కన్వెన్షన్స్ సరిపోతాయా? నో, నాట్ ఎట్ ఆల్, సరిపోదు. కరెక్ట్ గా పర్ఫెక్షన్ రావాలి అంటే మనం తీసుకునే సైన్ కన్వెన్షన్స్ కార్టీషియన్ సిస్టమ్ లో ఉండాలి. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండి. చూడండి ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ వన్ వై యాక్సిస్. సో ఆప్టిక్ సెంటర్ ని ఆరిజన్ దగ్గర ప్లేస్ చేద్దాం. దిస్ ఈస్ ఆప్టిక్ సెంటర్. అండ్ ఆబ్జెక్ట్ ని కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. రెండు కండిషన్స్ ఇక్కడ. ఒకటి, ఆప్టిక్ సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజన్. ఆప్టిక్ సెంటర్ ఆరిజన్ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ని ఏ వైపు ప్లేస్ చేశాము, లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేశాం. మరి ఇన్సిడెంట్ రే వచ్చేసి ఈ సర్ఫేస్ మీద పడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్. మరి దీనికి సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ సెంటర్ C1. ఇది ఫస్ట్ సర్ఫేస్ అండ్ ఇది సెకండ్ సర్ఫేస్. దీని సెంటర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది C2. అలాగే F2 అండ్ F1. సో ఇప్పుడు చూడండి R1 R2 ఏది పాజిటివ్ ఏది నెగటివ్ అవుతుంది. డిస్టెన్సెస్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం, ఆప్టిక్ సెంటర్ నుంచి మెజర్ చేస్తాం కదా. సో ఇక్కడి నుంచి మనం మెజర్ చేసేటప్పుడు ఫ్రమ్ దిస్ పాయింట్ ఇది వచ్చేసి నెగటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ సైడ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఫ్రమ్ ఆరిజన్ టు C2 ఇస్ ఈక్వల్స్ టు R2. ఫ్రమ్ ఆరిజన్ టు C1 ఇస్ ఈక్వల్స్ టు R1. So this is along positive x direction. So R1 is positive and this is along negative x axis. So R2 is negative. So R1 is equals to plus R and R2 is equals to minus R. Then ippudu formula lo substitute cheyandi. 1/f is equals to 1.5 minus 1 into 1 plus r. ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ 1/r.
1.5 minus 1 is equals to 0.5 into 1 by r plus 1 by r. 0.5 into 2 by r. So 1 by f is equals to 0.5 into 2. It becomes 1. 1 by r. So focal length is equals to r. So maniki focal length em ochindi? Positive ochindi. Focal length of the convex lens is positive. But manam rendu surfaces gurinchi discuss chesedappudu. First surface వచ్చేసి మనకి ఏమైంది పాజిటివ్ అయ్యింది సెకండ్ సర్ఫేస్ వచ్చేసి నెగటివ్ అయ్యింది బట్ ఈ రెండిటి కాంబినేషన్ వచ్చేసి మనకి ఏమొచ్చింది పాజిటివ్ వచ్చింది సో ఫోకల్ లెంగ్త్ ఇస్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయ్యింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి f ఈక్వల్స్ టు r సో మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా యూస్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ సైన్ కన్వెన్షన్స్ ని ఫాలో అవ్వాలి మనకి బై కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినప్పుడు ఎదర్ ఈక్వీ కాన్వెక్స్ ఆర్ నాట్ నో ప్రాబ్లం బై కాన్వెక్స్ ఇచ్చినప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా 1 బై f ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1 బై r1 మైనస్ ఆఫ్ మైనస్ 1 బై r2 ఇదండి ఫార్ములా అప్పుడు ఏమవుతుంది 1 బై r1 ప్లస్ 1 బై r2 అవుతుంది సో ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఏ న్యూమరికల్స్ తో ఇచ్చినా చేయొచ్చు lens makers formula for the biconvex lens 1 by r1 plus 1 by r2 idi formula maniki other than x axis and y axis object ni left side pettesi in the same direction of the incident light ray positive anukunnappudu optic center nunchi ikkada మనకి సి వన్ వరకు ఉన్న డిస్టెన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ రే సో ఆర్ వన్ పాజిటివే అవుతుంది అండ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే అన్నప్పుడు మనకి ఆర్ టూ నెగటివ్ అవుతుంది బట్ ఆబ్జెక్ట్ ని మాత్రం లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తే సరిపోతుంది అండ్ బై కాన్కేవ్ లెన్స్ కూడా ఫార్ములా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం సో లెన్స్ మేకర్స్ ఫార్ములా 1 బై ఎఫ్ ఈక్వల్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద lens by refractive index of the surrounding medium minus 1 into 1 by r1 minus 1 by r2 instead of mu you should take n no problem n తీసుకోండి ప్లేస్ లో and by concave lens object ని మనం ఇక్కడ ప్లేస్ చేసాము ఇప్పుడు ఫస్ట్ సర్ఫేస్ కు వచ్చేసి మనకి సెంటర్ ఏ వైపు ఉంటుంది ఆబ్జెక్ట్ ఉన్న వైపే ఉంటుంది ఇది సెంటర్ ఇది ఆప్టిక్ సెంటర్ మీరు ఏ రూల్స్ ఫాలో అయినా ఇది ఇన్స్టెంట్ రే డైరెక్షన్ ఆప్టిక్ సెంటర్ నుంచి సి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది నెగటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది లేదా ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్స్టెంట్ లైట్ రే ఉంది దెన్ ఆర్ వన్ ఏమవుతుంది ఆర్ వన్ ఈస్ నెగటివ్ అండ్ సెకండ్ వచ్చేసి ఆపోజిట్ అనదర్ వైపు ఉంది ఇది ఏమవుతుంది మనకి C2 అవుతుంది C1 C2 సో ఆప్టిక్ సెంటర్ నుంచి C2 వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ రే అదర్వైజ్ పాజిటివ్ x యాక్సిస్ సో R2 ఇస్ పాజిటివ్ సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం 1 బై f ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1 ఇంటు మైనస్ 1 బై r1 మైనస్ ఆఫ్ ప్లస్ 1 బై r2 సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం మైనస్ 1 ఇంటూ మైనస్ 1 బై r1 మైనస్ 1 బై r2 ఇచ్చిన కాన్కేవ్ లెన్స్ ఈక్వీ కాన్కేవ్ లెన్స్ అనుకోండి r1 ఈక్వల్స్ టు r2 అయితే మనకి ఫార్ములా వచ్చేసి మైనస్ టూ బై ఆర్ అవుతుంది ఇది ఈక్వీ కాన్కేవ్ లెన్స్ కి మరి రేడియై డిఫరెంట్ అయినప్పుడు మైనస్ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ సో రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ దెన్ మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది డబల్ కాన్కేవ్ మీద కూడా ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ డబల్ కాన్కేవ్ లెన్స్ కెప్ట్ ఇన్ ఎయిర్
with two spherical surfaces of radii 30 cm and 60 cm. Take refractive index of the lens is 1.5. So manaki ichina information ee lens ni air lo place chesam. Refractive index of the air is equals to 1 and refractive index of the lens is 1.5. Radius of curvature of the first surface 30 cm and second surface is 60 cm. Biconcave ki lens maker's formula vachesi -1/r1 -1/r2. Manam ippude discuss chesam kada -1/r1 -1/r2. So in place of mu 1.5/1. 1.5 minus 1 into minus 1 by 30 minus 1 by 60. ఇక్కడ మనకి r1 వచ్చేసి నెగటివ్ అండ్ r2 ఇస్ పాజిటివ్. 1.5 minus 1 equals to 0.5. LCM వచ్చేసి 60 అవుతుంది. 32 minus 2 minus 1. 0.5 into minus 3 by 60. That is equals to minus 0.5 into 3. 1.5 by 60. Idi 1 by f. Then f equals to minus 60 by 1.5. 1.5 force 6 and take 0 here. So focal length is equals to minus 40 centimeters. So ikkada minus deni represent chestundi? Diverging lens. Concave lens is a diverging lens. This is about today's video.